అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ జర్నీస్. నా పేరు మహేష్ అండి. మాది అనంతపురం. నేను, నా మిస్సెస్, మా ఇద్దరు పిల్లలు ఈ మధ్యనే ద్వారకా వరకు 15 డేస్ ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళొచ్చామండి. దానికి సంబంధించిన ట్రావెల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలని తెలుగు ఫ్యామిలీ జర్నీస్ ద్వారా మీ ముందుకు వస్తున్నాం. ఇది మా కారండి, హుండాయ్ అల్కజర్, పెట్రోల్ ఆటోమేటిక్ వెర్షన్ అండి. ఈ కారులోనే మేము ట్రిప్పుకు వెళ్ళొచ్చాం కాబట్టి కారు గురించి షార్ట్ వీడియో చేస్తున్నానండి. మా కార్ హుండాయ్ అల్కజర్ అని చెప్పాను కదండి. ఇది 6 సీటర్, మొత్తం 6 మెంబర్స్ అయితే ట్రావెల్ చేయొచ్చు. లాంగ్ జర్నీస్కి అయితే 4 మెంబర్స్కి కంఫర్టబుల్గా ఉంటుంది. మా పిల్లల హాలిడేస్లో మేము ట్రావెల్ చేస్తూ ఉంటాము. గతంలో కూడా కొన్ని ట్రిప్స్ వెళ్ళొచ్చామండి. ఇప్పుడైతే మేము వెళ్ళిన ఈ 15 డేస్ ట్రిప్లో గ్రిష్ణేశ్వర్, షిరిడి, భీమశంకర్, త్రయంబకేశ్వర్, ఓంకారేశ్వర్, మహంకాళేశ్వర్, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, అహ్మదాబాద్, మొతేరా సన్ టెంపుల్, రాణికీవావ్, ద్వారకా, పోర్బందర్, సోమనాథ్ మరియు ముంబై, ఇలా 15 డేస్లో డే 1 డే 2 లాగా మీకు వీడియోస్ వస్తాయండి. ఈ ట్రిప్లో అనంతపూర్ టు అనంతపూర్ వరకు రౌండ్ ట్రిప్లో మొత్తం 5000 కిలోమీటర్స్ వరకు వచ్చిందండి. దీంట్లో భాగంగా మొత్తం 4 స్టేట్స్ కవర్ అయ్యాయి, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్. కాసేపట్లో ట్రిప్లో డే 1 వీడియో స్టార్ట్ కాబోతుంది. స్కిప్ చేయకుండా వీడియో ఆఖరి వరకు చూడండి. అంతలోపు మా పిల్లలు మీకు ఏదో చెప్పాలనుకుంటున్నారండి. వెల్కమ్ బ్యాక్ తెలుగు ఫ్యామిలీ జర్నీస్. మన ఈ 15 డేస్ ట్రిప్పు కావాల్సిన బట్టలన్నీ బ్యాగ్స్లో సర్దేసుకొని కారులో పెట్టేశామండి. కాసేపట్లో ఇంటి దగ్గర నుండి బయలుదేరాలి. మా పిల్లలండి, హారిక, గోకుల్ నందన్, కారులో ట్రిప్ 0 చేశానండి. ఈరోజు మే 10, 2023, టైం ఎర్లీ మార్నింగ్ 3 o'clock. మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము. జర్నీ స్టార్ట్ నౌ. తపోవనం సర్కిల్, అనంతపూర్. మన ట్రిప్లో ఇది 1st డే కదండి. మీరు థంబ్నైల్లో చూసినట్టుగా మహారాష్ట్రలోని గ్రిష్ణేశ్వర్ చూసుకొని తర్వాత షిరిడీకి సాయంత్రానికి చేరుకున్నాము. కారులోని గూగుల్ మ్యాప్స్లో అనంతపూర్ నుంచి గ్రిష్ణేశ్వర్కు 785 కిలోమీటర్స్ చూపిస్తోంది. అలాగే ఈవినింగ్ 6కి రీచ్ అవుతామని చూపిస్తుంది. ఇప్పుడు మనం రోవకొండ బళ్ళారి మధ్యలో ఉన్న చెలిగురికి హరితాత స్వామి ఆలయ సమీపంలో వెళ్తున్నాము. ఇది ఆంధ్ర కర్ణాటక బార్డర్లో ఉంటుంది. దీని తర్వాత మనము బళ్ళారిలోకి ప్రవేశించాము. ఇది మా హోమ్ టౌన్ అయిన అనంతపురం నుండి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది JSW అంటే జిందాల్ ఫ్యాక్టరీ. బళ్ళారి హోస్పేట్ మధ్యలో ఉంటుంది. ఈరోజు మన 1st ఫ్యూయల్ స్టాప్. ఆంధ్రప్రదేశ్లో కంటే కూడా కర్ణాటకలో పెట్రోల్ పైన దాదాపు 8 నుండి 9 రూపాయలు తక్కువ ఉంటుంది. సో మనం వెళ్ళే ఈ 15 డేస్ ట్రిప్లో కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ అన్ని స్టేట్లోనూ ఆంధ్రప్రదేశ్ కంటే కూడా పెట్రోల్ ప్రైస్ తక్కువగానే ఉంటుంది.
ఉదయం మేము బయలుదేరిన దగ్గర నుంచి దాదాపు 170 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిన తర్వాత హోస్పేట్లో టిఫిన్ కోసం ఆగాము. ఇక్కడ ఈరోజు ఎలక్షన్లు జరుగుతుండడంతో రెస్టారెంట్లు ఓపెన్ చేసి లేవు, అందువల్ల ఒక చిన్న కొట్టులో టిఫిన్ ముగించేసాము. ఇక్కడ కొన్ని మా పిల్లలతో ఫొటోస్ తీసుకొని గ్రీనరీ బాగుండడం వల్ల అక్కడ కాసేపు గడిపి అక్కడి నుంచి మళ్ళీ మా ట్రిప్ స్టార్ట్ చేసాము. ఈరోజు నైట్కి షిరిడీ చేరుకోవాలి కాబట్టి కాస్త లేట్ కాకుండా త్వరగానే బయలుదేరాము. మనకి కనిపిస్తున్నది హోస్పేట్లోని తుంగభద్ర డ్యామ్ అండి. డ్యామ్ దగ్గరికి ఇక్కడి నుండి 1 కిలోమీటర్ ఉంటుంది. ఆ కనిపిస్తున్నదే తుంగభద్ర డ్యామ్. ఇప్పుడు మనం వెళ్తున్నది నేషనల్ హైవే 50. ఇది చిత్రదుర్గ నుండి బీజాపూర్ వరకు వెళ్తుంది. ఇందాకటి వరకు అంటే ఆంధ్రప్రదేశ్ బార్డర్ నుండి దాదాపు హోస్పేట్ వరకు రోడ్డు చాలా నరకప్రాయంగా ఉంది. 100 కిలోమీటర్ల స్టెచ్చే దాదాపు మాకి 2.5 అవర్ జర్నీ టైం తీసుకుంది. ఈ హైవేలో హోస్పేట్ దాటి వచ్చిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి, తర్వాత మనం రైట్ టర్న్ చేసుకోవాలి. ఇక్కడ నుండి బీజాపూరు షోలాపూరు ఇలా వెళ్తుందండి. మనకు లెఫ్ట్లో కనిపిస్తున్నది ఆల్మట్టి డ్యామ్కి వెళ్ళే రోడ్డు. ఇది కృష్ణా రివర్పై ఉంటుంది. మనం ఈరోజు క్రాస్ చేస్తున్న 2వ డ్యామ్ ఇది. మనం కృష్ణా రివర్ని క్రాస్ చేస్తున్నామండి. మనకి ఆ ఎడమవైపు కనిపిస్తున్నదే ఆల్మట్టి డ్యామ్. మనం కర్ణాటకలోనే బీజాపూర్ వచ్చామండి. ఆ కనిపిస్తున్నది గోల్ గుంబజ్. 17వ సెంచరీలో కన్స్ట్రక్షన్ పూర్తయింది. ఇది మహమ్మద్ ఆదిల్ షా గారి టోంబ్. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద డోము. మొదటిది ఇటలీలోని రోమ్ నగరంలో గల ప్రపంచంలోనే అతి చిన్న దేశం అయినటువంటి వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బసిలికా. ఇంకా మన డెస్టినేషన్కి 380 కిలోమీటర్స్ ఉందండి. సాయంత్రం 4:50కి రీచ్ అవుతామని చూపిస్తోంది. దాదాపు 6 అవర్స్ 15 మినిట్స్ టైం చూపిస్తోంది. ఇక్కడికి వచ్చేపాటికి ఉదయం మనకు గూగుల్ టైం చూపించిన దానిలో 1/2 అవర్ తగ్గించగలిగాము. ఇప్పుడు మనకి కనిపిస్తున్నది భీమా రివర్ అండి. ఇది కర్ణాటక మహారాష్ట్ర స్టేట్స్ని డివైడ్ చేస్తుంది. వెల్కమ్ టు ది మహారాష్ట్ర. మనము కర్ణాటక స్టేట్ని దాటి మహారాష్ట్రలోకి ఎంటర్ అయ్యామండి. ఇప్పుడు మనం షోలాపూర్ అవుటర్లో ఉన్నాము. ఆ కనిపిస్తున్నది నేషనల్ హైవే 65.
లెఫ్ట్కి వెళ్తే పూణే వెళ్తాము, రైట్కి వెళ్తే హైదరాబాద్ వెళ్తామండి. మనం లెఫ్ట్ సైడ్ పూణే వేలో నుంచి కూడా షిరిడీకి వెళ్ళచ్చు, కానీ మనం కృష్ణేశ్వర్కి వెళ్ళాలనుకున్నాం కాబట్టి ఈ 52 హైవేలో ఔరంగాబాద్ వెళ్ళి అక్కడ నుండి కృష్ణేశ్వర్కి వెళ్ళాలి. ఈ నేషనల్ హైవే 52 చాలా పెద్దదండి. కర్ణాటకలోని గోకర్ణం సమీపంలో గల అంకోలా నుండి మొదలయ్యి హుబ్లీ, విజయపుర, విజయపుర అంటే ఇప్పుడు మనం క్రాస్ చేసి వచ్చిన బీజాపూరేనండి, తర్వాత షోలాపూరు, ఔరంగాబాదు, ధూలే, మధ్యప్రదేశ్లోని ఇండోర్, రాజస్థాన్లోని జైపూర్లోని టచ్ చేసుకుంటూ పంజాబ్లోని లుధియానా వరకు వెళ్తుందండి. మేము లంచ్ కోసం కొన్ని రెస్టారెంట్లు వెతికాము. మాకి తుల్జాపూర్ దాటిన తర్వాత కొన్ని మంచి రెస్టారెంట్లు ఫైండ్ అవుట్ చేశాము. తుల్జాపూర్ సమీపంలో మనం వెళ్తున్న నేషనల్ హైవే 52లో సమాధాన్ డాబాలో లంచ్ బ్రేక్ కోసం ఆగామండి. ఇక్కడికి సమీపంలో తుల్జాపూర్ భవానీ అమ్మవారు చాలా ఫేమస్ టెంపుల్ అండి. మనకు లైక్ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం ఉన్నట్టు అమ్మవారి ఫోటో చూడండి. తర్వాత ఇక్కడ లంచ్ కంప్లీట్ చేసుకొని కాసేపు ఆగి అక్కడి నుండి బయలుదేరాము. మరొక టోల్గేట్ అండి. ఈరోజు ఇది ఎన్నో టోల్గేటో నాకైతే సరిగా గుర్తుకు లేదు. నెక్స్ట్ మహారాష్ట్రలో మన ఫస్ట్ ఫ్యూయల్ స్టాపు, ఈరోజు రెండవ ఫ్యూయల్ స్టాపు. ఇక్కడ మహారాష్ట్రలో కర్ణాటకలో కంటే కూడా పెట్రోల్ ప్రైస్ కాస్త ఎక్కువగానే ఉందండి. 107 రూపీస్ ఉన్నింది. ఇప్పుడు మనం ఔరంగాబాద్ సమీపంలోకి వచ్చామండి. మన పైన వెళ్తున్న ఎక్స్ప్రెస్ వేలోకి మనము నెక్స్ట్ ఎంటర్ అవుతాము. దాంట్లోకి వెళ్ళిన తర్వాత దాని డీటెయిల్స్ చెప్తానండి. ఇప్పుడు మనము కృష్ణేశ్వర్లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలలోని 12వ జ్యోతిర్లింగం అయినటువంటి కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం ఉంది. ఈ కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి చేరుకోవాలంటే మహారాష్ట్రలోని ఔరంగాబాద్ అనే సిటీ ఉంది. మన హైదరాబాద్ నుండి ఔరంగాబాద్ సిటీకి డైరెక్ట్ ఫ్లైట్స్, డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లోని ముఖ్య నగరాల నుండి ట్రైన్ ఫెసిలిటీ అందుబాటులో ఉంది. మనం ఆలయం సమీపంలోకి వచ్చాము. ఆలయం సమీపంలోనే కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది. కార్ ఇక్కడ పార్క్ చేయడానికి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. మేము ఆలయంలోకి మొబైల్ అలౌ లేనందువల్ల కొన్ని ఫొటోస్ తీసుకొని వచ్చామండి. ఆ ఫొటోస్ మీతో షేర్ చేసుకుంటున్నాము. కార్ పార్కింగ్ నుండి ఆలయం వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఉదయం మనం బయలుదేరినప్పటి నుండి 809 కిలోమీటర్లు వచ్చామండి. ఇప్పుడు మనం కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం నుండి షిరిడీకి వెళ్తున్నామండి. దాంట్లో భాగంగా మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్ ఎక్స్ప్రెస్ వేలోకి ఎంటర్ అయ్యామండి. ఈ ఎక్స్ప్రెస్ వే మహారాష్ట్ర రాజధాని అయిన ముంబై నుండి మహారాష్ట్రలోని తూర్పు వైపున ఉన్నటువంటి నాగ్పూర్ మధ్య జర్నీ సమయాన్ని తగ్గించడం కోసం ఇండియన్ గవర్నమెంటు ఎక్స్ప్రెస్ వే ప్లాన్ చేస్తున్నట్లు 2015లో అనౌన్స్ చేశారు. 2017లో వర్క్ స్టార్ట్ చేశారు. ఇది ముంబై నుండి నాగ్పూర్ వరకు మొత్తం 701 కిలోమీటర్ ఉంటుంది. దీనికోసం 55,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. కాకపోతే ప్రస్తుతానికి నాగ్పూర్ నుండి షిరిడీ వరకు 502 కిలోమీటర్లు ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తయ్యాయి. ఇంకా దాదాపుగా 200 కిలోమీటర్లు అంటే షిరిడి నుండి ముంబై వరకు వర్క్ పెండింగ్లో ఉంది. డిసెంబర్ 11, 2022న మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు చీఫ్ గెస్ట్గా అటెండ్ అయ్యి
కంప్లీట్ అయిన ఫస్ట్ ఫేజ్ను జాతికి అంకితం చేశారు. సో ఇలాంటి ఎక్స్ప్రెస్ వేల వల్ల జర్నీ సమయం బాగా తగ్గి మనం త్వరగా డెస్టినేషన్ చేరుకోవచ్చు. అలాగే ఇలాంటి ఎక్స్ప్రెస్ వేలు మన ఇండియాలో ఇప్పటికే అక్కడక్కడ ఉన్నాయి. మరికొన్ని ఇండియన్ గవర్నమెంటు చేపడుతోంది. ఈ ఎక్స్ప్రెస్ వేలోకి 3 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ అలౌ లేదు. అలాగే కార్లు మ్యాక్సిమం స్పీడు 120 మెయింటైన్ చేయవచ్చు. లారీలు, ట్రక్కులు, వ్యాన్లు ఇటువంటివి అయితే 80 కిలోమీటర్స్ మ్యాక్సిమం స్పీడ్ మెయింటైన్ చేయవచ్చు. ఇవాళ మనకు మొత్తం జర్నీనే సరిపోయింది కాబట్టి మొత్తం జర్నీకి సంబంధించిన వీడియోనే చూపించి మీకు కాస్త విసుగు తెప్పించామండి. రేపటి నుండి మిగతా 14 డేస్ వ్లాగ్స్ కాస్త ఇంట్రెస్ట్గానే ఉంటాయని భావిస్తున్నాను. సన్సెట్ చాలా అద్భుతంగా ఉంది. ఈ ఎక్స్ప్రెస్ వేలో మనము ఇంకాసేపటికి షిరిడీకి వెళ్ళాలి కాబట్టి ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. షిరిడీకి ఇవాళ మనం వచ్చిన రూట్ చాలా బెస్ట్ రూట్ అండి. మీరు కానీ ఒకవేళ కార్లో రావాలనుకుంటే ఇది నేను ప్రిఫర్ చేయగలను. ఇప్పుడు మనం షిరిడీకి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ఇప్పుడు మనం లెఫ్ట్కి ఎగ్జిట్ అవుతున్నదే షిరిడీకి వెళ్ళే రోడ్డు. ఆల్మోస్ట్ ఆల్ మనకు నాగపూర్ నుండి షిరిడీ వరకే ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తయ్యాయని చెప్పాయి కదా, ఇక్కడ వరకే హైవే ఉంది. ఈ టోల్గేట్ తర్వాత మనం ఈ ఎక్స్ప్రెస్ వే నుండి ఎగ్జిట్ అవుతున్నట్టండి. ఈ ఎక్స్ప్రెస్ వేలో కిలోమీటర్కి 175 పైసా టోల్ కలెక్ట్ చేస్తున్నారు. ఇవాళ మన జర్నీ గమనిస్తే అనంతపూర్ నుండి బయలుదేరి బళ్ళారి, హొస్పేటు, విజయపుర, షోలాపూరు, ఉస్మానాబాదు, తుల్జాపూరు, ఔరంగాబాదు, కృష్ణేశ్వర్, ఇక్కడ నుండి లెఫ్ట్కి వెళ్తే కోపర్గావు, రైట్కి వెళ్తే షిరిడీలోకి వెళ్తామండి మనము. మనం ఆల్మోస్ట్ ఆల్ షిరిడీకి రీచ్ అయ్యాము. షిరిడీకైతే చేరుకున్నామండి. టోటల్గా 913 కిలోమీటర్స్ వచ్చింది. మేము షిరిడీలోని సాయి ఆశ్రమ్ భక్త నివాస్కి ఆపోజిట్లో సాయి ప్రతీక్ అనే హోటల్ తీసుకున్నాము. ఇది ఫర్ డే 2300 ఛార్జ్ చేశారు విత్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్తో కలుపుకొని. ఇది టెంపుల్కి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. హోటల్ చాలా బాగుందండి, నేను సజెస్ట్ చేస్తాను మీరు ఎవరన్నా స్టే చేయాలనుకుంటే. మీకు రేపటి వీడియోలో మాకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేశామని చెప్పారు కదా, దానికి సంబంధించిన వీడియో టోటల్ హోటల్ టూరు చేస్తానండి. ఈరోజు ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. ఆల్ ఆఫ్ యూ బాయ్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ డే 2 వీడియోతో మీ ముందుకు వస్తామండి. ఆల్ ఆఫ్ యూ బాయ్, థ్యాంక్ యూ.